హాయ్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వదిన వాళ్ళందరూ, ఫ్యామిలీ మొత్తం బాగుంది? అమ్మ వాళ్ళందరూ బాగున్నారా? హాయ్ శేఖర్ అన్న, నువ్వు కూడా ఎలా ఉన్నావు? వదిన బాగుంది, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు అన్న బర్త్డే కాబట్టి అన్నకి ఏమి ఇవ్వాలో తెలియలే, అందుకని వీడియో చేసి పెడుతున్నా. నేను శ్రావణి, విష్ యూ హ్యాపీ బర్త్డే అన్న. మీరు మరీ ఎన్నో ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఓకే శ్రావణి. హాయ్ అన్న, బాగున్నావా? విష్ యూ హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి బర్త్డేలు మరెన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అన్న, శేఖర్ అన్న బాగున్నావా? అక్క గడ బాగుందా? ఓకే, విష్ యూ అయితే చేసేసాము. అంటే మా అన్న ఆయుర్వేదం చేస్తాడు, అంటే చాలామంది కూడా హెల్ప్ చేసి చాలామంది కూడా కాపాడున్నాడు. అంటే కొంతమంది హాస్పిటల్ వెళ్ళిన కూడా కొంతమంది కాపాడిన వాళ్ళు ఎంత అవుతుంది అవ్వకముందునే కూడా ఆయుర్వేదం చేసి వాళ్ళని బతికించున్నాడు. ఒకసారి ఇది ఒకసారి చూడండి ఈ వీడియో. ఇక్కడ వచ్చి అక్కకి కొంచెం బ్రెయిన్లో ప్రాబ్లం. వీళ్ళు ఎక్కడెక్కడో హాస్పిటల్కి వెళ్ళినా నయం కాలేదు. తర్వాత 3 లక్షల దాకా అయ్యిందంట హాస్పిటల్లో తిరిగి తిరిగి. తర్వాత వాళ్ళ రిలేషన్ తరఫున మా అన్నని కాంటాక్ట్ అయ్యారు. తర్వాత మా అన్న వండుకొని ఆయుర్వేదం నాటి వైద్యం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు చూడండి. తర్వాత ఆ మందు ఇచ్చినాక మాయమయ్యింది. అలాగే కొంచెం పెద్దది కావాలా? అప్పుడప్పుడు అయిపోతారు అంటే బ్రేక్ లేదు ఇక అట్లా చేసి కాబట్టి. ఇంకోటి మోకాళ్ళ నొప్పులు నడవరాదు. ఇప్పుడు చూసినా కూడా అట్లా అన్నమాట. ఆ ప్రాబ్లం ఇప్పుడు ఇంకేమన్నా కంప్లీట్ పని చేసిన మెయిన్ ప్రాబ్లం ఎప్పుడలా పోయి బాడీ కాల్ చేయాలి రాయా చెప్పినప్పుడు డబ్బులతో కాదు, ఇంజక్షన్లు అసలు వాడదు. ఇంజక్షన్లు ఈ విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి కదా, వాటిలో మొలకలు. అంటే ఆయుర్వేదం చేసే ఏదైనా 10 మందికి వెలుపు చేస్తాడు. వెళ్ళి మీరు ఎవరైనా కలవాలనుకుంటే, కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మా అన్న ఊరు వచ్చి తిరుపతి. ఆల్రెడీ కొంతమంది తెలిసే ఉంటుంది మా అన్న ఊరు వచ్చి తిరుపతి. తిరుపతి పక్కన పుత్తూరు, ఓకే, పుత్తూరు అని విలేజ్ ఒకటి ఉంది. అక్కడ వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. నాకు ఎవరైనా కాల్ చేసిన వాళ్ళు చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా అన్నని కలవాలనుకునే వాళ్ళు, మీరు మా అన్న ఛానల్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇచ్చినాను, ఓపెన్ చేసి చూడండి. ఆయుర్వేదం ఎలా చేస్తాడో చాలామంది కూడా కాపాడున్నాడు, చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఒకసారి మా అన్న ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, ఓపెన్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్.